చాలా సంతోషం. పోతోంది కాలం, పోతోంది కాలం అంటే ఎంత అద్భుతంగా పాట పోతుందో అనుకోలేదు. చాలా బాగుంది పాట, చాలా బాగా రాసింది చెల్లమ్మ. మంచి మంచి పదాలు, మంచి మంచి ఆలోచనాత్మకంగా ఉంది. పొద్దున్న చెప్పినట్టు నాకు తెలిసి మీరు ట్యూన్కి కనెక్ట్ అయ్యి ఉంటారు. ట్యూన్ బాగుంది కాదు, ట్యూన్కి కనెక్ట్ అవ్వకండి. దేనికి కనెక్ట్ అవ్వండి? లిరిక్స్కి కనెక్ట్ అవ్వండి. సో అఫ్ కోర్స్ ట్యూన్ బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ట్యూన్కి కాకుండా లిరిక్స్కి కనెక్ట్ అయినప్పుడు ఆ లిరిక్స్లో ఉన్నటువంటి భావాలు మన హృదయాన్ని తాకుతాయి. ఒక పాట ఎలా ఉంటుంది అనేది, అంటే ఒక వంటోడు గొప్పతనం ఏంటో ఇంకో వంటోడికి తెలుస్తుంది. అలాగే ఒక పాట ఎలా ఉంటుంది, ఒక పాటలో భావాలు ఎలా ఉండాలి, ఒక పాట ఎలా ఆలోచనాత్మకంగా ఉండాలి అనేది ఒక పాట రాసేవాడికి బాగా తెలుస్తుంది. సో ఒక పాటలు రాసేవాడిగా నేను ఈ పాటని చాలా ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతంగా రాసింది మా చెల్లెమ్మ. మా చెల్లెమ్మ నేను చెప్పట్లా, మళ్ళీ ఏదో అన్నయ్య కాబట్టి చెల్లెలు కాబట్టి పొగుడుతున్నాడు అని దయచేసి అనుకోకండి. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నిజంగా మా చెల్లికి తెలిసి ఆ విషయం నాకు, కానీ బాగుంది, బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నా. ఇలాంటి పాటలు ఇంకా అనేకం చెల్లెమ్మ రాసి తన విశ్వాసయాత్రలో ఇంకా అనేకుల్ని ముందుకు కొనసాగింపజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అన్నయ్యగా ఆకాంక్షిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి కనుక, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ముగిస్తున్నాను. మన వీలైతే మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం, సరేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్నయ్య. చాలు చాలిక ప్రభు సన్నిధి లేని పదములకే, చాలు చాలిక మాదిరి గాలేని మార్గముకే, చాలు చాలిక శోధనలో జారిన రోజులకే. పోతోంది కాలం, పోతోంది కాలం, రానంత దూరం ఓ సో